లాభం లేదురా, మహతీప్ నేను నైట్ రిపోర్టర్ అని చెప్పేస్తాను. అమ్మయ్యా ఆ పని చేయరా, అప్పుడు నువ్వు లేట్గా రావు, నిద్రపోతున్నాను డిస్టర్బ్ చేయు, చెప్పారా? అది కాదురా, తను నన్ను ఇష్టపడుతుందని తెలుసు, కానీ ఆ ఇష్టం ప్రేమో కాదో తెలీదు, తెలిసాక చెప్పేస్తా. అప్పటికి ముసలిది అయిపోతురా. అవదలే చెప్పు. మహతీప్ హలో, ఎవరు? ఓ మహతీప్ నువ్వా? నిద్రపోతుంటే ఫోన్ లేంట్రా. రోడ్ మీద ఉన్నారా మీరు? ఆ కిటికీ కొంచెం మూస్తావా? ఓకే. చెప్పండి, ఏంటి ఈ టైంకి? రేపు నీతో చిన్న వర్క్ ఉంది. ఏంటి? రేపు 8 కి కాల్ చేసి చెప్తా, రెడీగా ఉండు. ఓకే, గుడ్ నైట్. గుడ్ నైట్. రేపు నిద్ర ఉండదు. ఏంట్రా ఇది? మాధవరం రోడ్ లో చెట్టు కూలిపోయిందంట, వెళ్ళలేదా? అది వాల్యూ ఉన్న న్యూస్ కాదు కదా బాస్. పంటా తెలుసురా, కవరేజ్ కోసం కాదు, ఖాళీగా ఉన్నారని. కూలిన చెట్టు కాలిపోతున్న కారు ఇవి నీకు న్యూస్. క్రైమ్, యాక్సిడెంట్, మర్డర్ అవి నాకు న్యూస్. నువ్వు చెప్పింది కరెక్టే భయ్యా. ఇన్ని రోజులుగా నాకు పోటీ ఎవరూ లేరు, ఇప్పుడు మీరు వచ్చారుగా. చూస్తూ ఉండు, చేస్తా, అవే న్యూస్గా చేస్తా. పోరా. వీడి గురించి నువ్వు చెప్పింది వీడికి ఇదే కరెక్టరా? కంట్రోల్ రూమ్, కంట్రోల్ రూమ్, పెట్రోల్ టీమ్ అలర్ట్, పెట్రోల్ టీమ్ అలర్ట్. ఎయిర్పోర్ట్ రోడ్ లో కార్ రేస్ జరుగుతున్నట్టు ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఓవర్. ఏంట్రా రోడ్ మీద రేస్ చేయడానికి ఏదైనా రేస్ కోర్స్ అనుకున్నావా? ఎవరికైనా ఏమైనా అయితే? అవును, రోడ్ నాదే. అయితే ఏంటి? అమ్మ అబ్బా సంపాదిస్తుంటే తాగి తందనాలని రోడ్డు మీద రేసులు, ప్రజల ప్రాణాలతో ఆడుకుంటారా? మీలాంటి వాళ్ళని ఊరికే వదలకూడదు. ఎవరికైనా ఏమైనా అయితే వదలకు. ఏం చేస్తా? పోయి పని చేసుకో. నా పని చూస్తాను, నీ పని చెప్తాను. పోలీసులు వస్తే ఎవరి పని అంటే వాళ్ళు చేస్తారు. మనకు కావాల్సింది గొడవ జరగటం. అయినా అక్కడ ఉన్న వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళ పిల్లల్లో ఉన్నారు. పోలీసులు వాళ్ళని అరెస్ట్ చేసినప్పుడు ఆ ఫుటేజ్ మనం షూట్ చేద్దాం. ఒకవేళ అరెస్ట్ చేయకపోతే వీళ్ళ సంగతి మనమే బయట పెడతాం. అప్పుడు ఛానల్కి టీఆర్పి, మనకి డబ్బు. ఫోన్ చేయరా.
రామకృష్ణన్ పిలు. ముందే చెబితే బ్రేకింగ్ న్యూస్ చేసేవాడిని కదా, నాకు కాల్ చేయాల్సింది కదా. నిషే ఫోన్లో కన్నా పర్సనల్ గా మాట్లాడితే బాగుంటుంది అనిపించింది. సార్ పిలిచారా? ఎయిర్పోర్ట్ రోడ్లో మర్డర్ విజువల్స్. చనిపోయింది ఎవరు? ఇంకా ఐడెంటిఫై చేయలేదు. ఎవరో తెలియకుండా ఎలా టెలికాస్ట్ చేస్తాం? ఫేస్ బ్లర్ చేసి టెలికాస్ట్ చేద్దాం. ఏమంటారు? క్రెడిబిలిటీ ఆఫ్ న్యూస్ ఎప్పుడు జరిగిందో తెలియాలి. ఫేక్ న్యూస్ అయితే ఇప్పటికే మన ఛానల్స్ మీద మిగతా ఛానల్స్ కంప్లైంట్ చేస్తున్నాయి. ఇలాంటి టైంలో న్యూస్ అంటే అసలు ఈ న్యూస్ తెచ్చింది ఎవరు? విజువల్ సోర్స్ కరెక్ట్ అని నాకు తెలుసు. ఎవరికైనా సమాధానం చెప్పుకోవాలంటే నేను చెప్పుకుంటాను. గో అహెడ్ అండ్ గెట్ రెడీ ఫర్ ది బ్రేకింగ్ న్యూస్. ఓకే సార్. వెయిట్, మనం ఇంకా రేట్ మాట్లాడుకోలేదు. వన్ మినిట్. ఎంత? 2 లక్షలు. 20,000. 2.5. 50,000. 3. సరే ఫైనల్ 100,000. అరే ఎక్కడికి? ఇక్కడ నుంచి కేవలం 10 నిమిషాలే వేరే ఛానల్కి వెళ్ళటానికి. వాళ్ళు మీకంటే బెస్ట్ ప్రైస్ ఇస్తారు. ఎంత కావాలి? లాస్ట్ ప్రైస్ చెప్పు. మీకు రేట్ చెప్పే ముందు నేను బాగా ఆలోచించుకుని చెప్తాను. ఇలా ప్రతిసారి మీ బేరం నాకు నచ్చదు. ఫైనల్ ప్రైస్ 3 లాక్స్. నిషిత్ పోలీసులు వచ్చారా? ఏమైందిరా? పోలీసులు వచ్చారా? ఎవరు? పోలీసులు రా. ఏంటి సార్ ఇంత పొద్దునే? ఓ నువ్వా? అది సరే గాని ఎయిర్పోర్ట్ దగ్గర మడ జరిగినప్పుడు నువ్వు ఉన్నావు అక్కడ? జరిగినప్పుడు లేవు సార్, ఆ తర్వాత వెళ్ళాం. ఓ అది షూట్ చేసావా? చేసాం సార్. ఆ ఫుటేజీ? అది ఛానల్ కి చేసాం కదా, అంటే కాపీ మెమరీ కార్డ్ లో ఉంది, ఇస్తా. అది ఎవరు చేశారో చూసావు కదా. చెప్పాను కదా సార్ మేము తర్వాత వెళ్ళామని. మేము వెళ్ళేసరికి బాడీ అక్కడ పడుంది, పక్కన ఎవరు లేరు. మేము మీకు ఫోన్ చేసాం అంతే. సరే తీసుకురా. ఇదిగోండి సార్, ఈ విషయం మీద ఒకసారి స్టేషన్కి రావాల్సి ఉంటుంది. తెలుసు సార్. నువ్వు కూడా. ఓకే సార్. పద. నేనేం చేశాను రా. ఎనిమిది చేసేసింది. హలో. ఎక్కడికి ఎదుగు పిలిచిందిరా? హాస్పిటల్ కదా, బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఏదో ఉంటుంది. బ్లడ్ తీస్తారా? ఎస్ ఇక్కడ రా.
అప్పుడేమో నువ్వు నైట్ రిపోర్టర్ అని దాచావు, ఇప్పుడేమో ఇది ఏంట్రా? తన కోసం ఎన్ని అబద్ధాలనే చెప్తాను. క్రైమ్ న్యూస్ అన్నా, ఇప్పుడు నిన్నే న్యూస్ చేసా. దిస్ ఈజ్ ఎక్స్క్లూజివ్ న్యూస్ ఫ్రమ్ రిపోర్టర్ హను. బైక్ స్కిడ్ అయింది, చిన్న దెబ్బలే, కంగారు పడుకో. స్కూల్కి వెళ్ళొచ్చు కదా, కాస్త చేంజ్ ఉంటుంది. మర్చిపోలేకపోతున్నా, నాన్న రోడ్డు మీద షూట్ చేసిన ఒక్కరు కూడా అడ్డుకోలేదు. వచ్చి వీడియో తీసిన మీడియా వాళ్ళైనా వెంటనే హాస్పిటల్లో చేర్చుంటే నాన్న బతికేవారేమో. మీడియా వాళ్లే కదా పోలీసులకు ఫోన్ చేసింది. పోలీసులు 3 రోజులైంది, వాళ్ళెవరూ కూడా కనుక్కోలేకపోయారు. ఇవన్నీ మర్చిపో, కనీసం మీ అమ్మ కోసమైనా నార్మల్గా ఉంటాను ట్రై చేయాలి. నువ్వు జాగ్రత్త. ఇక్కడ రేవ్ పార్టీలో డ్రగ్స్ వాడుతున్నారని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది, అందుకే రైడ్ చేశాం. పెద్దవాళ్ళ పిల్లలు కూడా ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు, వాళ్ళని బయటికి చూపిస్తారా లేదా అని కేసుల్లాగా దీన్ని క్లోజ్ చేస్తారా? ఎవరిని వదలం, అందరినీ అరెస్ట్ చేస్తాం. సిటీలో ఇంత పెద్ద స్థాయిలో డ్రగ్స్ గన్స్ కల్చర్ పెరిగిపోతున్నా పోలీసులు యాక్షన్ తీసుకోలేకపోతున్నారు. 3 రోజుల క్రితం ఎయిర్పోర్ట్ రోడ్ లో మర్డర్ చేసిన వాళ్ళని ఇంకా అరెస్ట్ చేయలేదు. ఇన్వెస్టిగేషన్ మొత్తం జరుగుతుంది, త్వరలోనే మీకు డీటెయిల్స్ అన్ని ఇస్తాను. ఓకే, యాక్సిడెంట్ అయ్యి 2 రోజులు కూడా కాలేదు, ఇప్పుడు ఇక్కడికి రావడం అవసరమా? మనల్ని గుర్తులో నాకు కనపడితేనా వాడిని పట్టుకోరా. నీకు నాకు ఏదైనా ఉంటే కూర్చుని మాట్లాడుకుందాం, అంతేగాని మమ్మల్ని యాక్సిడెంట్ చేయడం ఏంటి? నువ్వు రోడ్డు మీద పడి ఉంటే చూసా, అయినా నిన్ను చంపేంత ప్రొఫెషనల్ రైవలరీ నాకు లేదు. కాంపిటీషన్ లో పడి కవరేజ్ కోసం పోటీ పడితే ఇలాగే జరుగుతుంది. నా మాట విని, ఒక వారం ఈస్ట్ నువ్వు చూసుకో, వెస్ట్ నేను చూసుకుంటాను, అప్పుడు ఇద్దరికీ లాభం. ఆలోచించు. అక్కడ చూసిన కారే. మనకేం పండ్రు ఇక్కడ? ఆ కార్ ఎవరితో తెలుసుకుని పోలీసులకు ఇన్ఫార్మ్ చేస్తే వాళ్ళు అరెస్ట్ చేసినప్పుడు ఫుటేజ్ రికార్డ్ చేసి ఛానల్ కమ్మొచ్చు. అంటే మహతి వాళ్ళు నాన్న ఫుటేజ్ పూర్తిగా ఇవ్వలేదు. మొత్తం ఇవ్వకుండా ఇప్పుడు వాళ్ళని బ్లాక్ మెయిల్ చేస్తామేంటి? మరి మొత్తం ఇచ్చుంటే పోలీసులకు పేరు, ఛానల్ కి డబ్బు తప్ప మనకేం మిగిలేదు కాదు. 2 రోజుల్లో మీడియా ప్రెషర్ తో
మర్డర్ చేసిన వాళ్ళని పట్టిస్తే డిపార్ట్మెంట్ వాళ్లే రిపోర్ట్ ప్రకటిస్తారు. అప్పుడు ఫుటేజ్ వదిలితే ఒకే క్రైమ్తో మనకి 3 పేమెంట్స్. ప్రాబ్లం వద్దే మరా. ప్రాబ్లం క్రియేట్ చేసింది మనం కాదు, సాల్వ్ చేసేది మనం కాదు, కానీ ఆ రెండింటి మధ్యలో ఉన్న రిస్క్ని ఎంకాష్ చేసుకునేది మనం. వీడు ఎవరిడు?